ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసుపై రాష్ట్ర మాజీ బీసీసీఎల్ చైర్మన్ పాలిక శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైఎస్ఆర్సీపీ నాయకులు రాజమండ్రి ఎంపీ భరత్పై బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారని, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఎక్కడైనా పసరిన ఆరోపణలు చేయకుండా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ గారికి కూడా ఒక నియోజకవర్గంలో ఒక మాట ఎత్తుడు నాయకుడు మా నాయకుడు మా నాయకుడు గారు సారీ మాజీ నాయకుడు ఎమ్మెల్సీ గారు పోతే కందకలేని దొరద మీకు ఎందుకు అయ్యా కందకలేని దొరద మీకు ఎందుకు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి నేనే మొలగడ కింద ఓన్లీ కావాల్సింది ఎంపీ మీద నిందలు అయింది తప్ప నీకు ఏమి తెలియదు అభివృద్ధి పనుల్లో నాణ్యత ఇవ్వటం లేదు అన్నారు బాగానే ఉంది దాంతో పాటు ఎదర ఒక యాడింగ్ చేశారు ఫ్లెక్సీ ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత అభివృద్ధి పనుల్లో నాణ్యతకి ఇవ్వటం లేదు నీ బాధంతా అభివృద్ధి పనుల నాణ్యత కోసం మాట్లాడటం లేదు ఒక ఫ్లెక్సీ కోసం ఒక ప్రచారం కోసం మీరు మాకు చెబుతావా చెప్పండి భవానీ ట్రస్ట్ అంటే మన అందరికీ తెలుసు భారీగా బయట నుంచి దండి తన సొంత జోబులో డబ్బులు ఇచ్చినట్టు విన్నప్పించి ఒక్క రూపాయి పెంచి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటుంది మీరు కాదా అని అడుగుతున్నా కార్యక్రమం మంచిదే మీ సొంత డబ్బు పెట్టండి మీ హ్యాండ్స్ అప్ చెప్తాం మీకు కంగ్రాట్స్ చెప్తాం మేము రాజమండ్రి అయితే చుట్టుపక్కల ఎక్కడ 3 కిలోమీటర్ల దూరంలోనే మంచి మెరక భూములు ఉన్నాయి 50 లక్షలకు 60 లక్షలకు ఇచ్చేస్తానంటున్నారు బహుశా రాజుల్లో వెళ్ళి 100 ఎకరాలు ఎంత ఉందని నాకు చూచాయిగా తెలుసు అవి ఏమైనా ఇచ్చేయడానికి డిసైడ్ అయితే రాజమండ్రి ప్రజలందరూ మీకు రమరాజం పడతారండి దయించి ఆ 100 ఎకరాలు ఏమన్నా ప్రజలకు పంచి ఉద్దేశం ఏమైనా ఉంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు యువకుల గురించి స్పీడ్ అయిపోయి మిమ్మల్ని బయటకు కూడా రానివ్వట్లేదని పబ్లిక్ టాక్ మరి ఎందుకంటే ఎక్కడ వీధుల్లో కానీ ఎక్కడ మీరు కనపడతలేదు ఏమన్నా ఫంక్షన్లో ధర్నాలు ఏమన్నా అవుతాయి తప్ప ఇదివరకు లాగా మీరు కనపడతలేదు అంటే మాకు తెలిసిన పబ్లిక్ అంత సమాచారం ప్రకారం పాప ఆదిరెడ్డి వాసు గారు అప్పరాలు ఎందుకంటే మీరు ఇంకా ఇంట్లో కూర్చోండి అని చెప్తారని అందుకు మర్చిపోతారేమో అని అప్పుడప్పుడు ఇలాగ ప్రశ్నలో కనపడి ఎవరో ఒకరి మీద బురద జల్లేద్దాం అని నా పరిస్థితి తెచ్చుకోకండి నేను నాకు తెలిసిన ఒక సీనియర్ నాయకుడు ఒక కథ చెప్పాడు ఏంటంటే రాజకీయంలో 2 వర్గాలు ఉంటారు వాసు ఒకడు కష్టపడి పైకి వద్దాం అన్నాడు రెండో వాడు ఎదరోడి మీద ఎలా బురదలు పైకి వద్దాం అన్నవాడు అంటాడు అలా రెండో రకం చాలా మంది ఉన్నారు రాజమండ్రిలో అంటే అందులో మీరు నాయకులే మా వర్గాలకే చెప్పి మేము అనుకుంటున్నాం ఈ సందర్భంగా రాజమండ్రిని సుందరీకరణంగా తయారు చేయడానికి మార్గన్ భరతరామ్ గారు అనే ఒక ఎంపీ డైనమిక్ లీడర్ రాత్రులైనా పగలైనా సరే నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాడు అది ఓర్చుకోలేకే మీరు ఈ టైప్ ప్రవర్తిస్తున్నారని చెప్పేసి రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు ఈసారి నిజంగా యాల్సి వస్తే కూడా మీకు సీట్ ఇస్తారో లేదో తెలియదు కానీ ఎవరికి సీట్ ఇచ్చినా ఖచ్చితంగా ఓటం చెందుతారు ఎందుకంటే ఈరోజు రాజమండ్రి ఏ రోడ్డు చూడండి ఏ సెంట్రల్ కూడలు చూడండి ఎనీ టైం ఎక్కడికైనా సరే ఎంతసేపు అయిపోయిన ఆ భూములు ఆ భూములు ఆ భూములు అని దానికోసం ఎందుకు ఇప్పుడు పబ్లిక్ బోర్డు వర్క్ జరుగుతున్నాయి గతంలో కూడా చెప్పాం ఎమ్మెల్యే మీ ఇంట్లోనే ఉన్నారు మీరు వచ్చి కావాలంటే ఆ వర్క్లన్నీ చెక్ చేసుకోవచ్చు ప్రతి